గడ్డి వాళ్ళు తగలబడుతున్నాయి తోరా. తగలబడితే నువ్వు అందులో పడిచావు. కుతికలు తగ్గుతా వెళ్ళా. ఎవరు ఎవరు ఈ ఘోరం చేసింది? ఇంకెవరయ్యా? మయ్య మయ్య రావుడే. సత్య ప్రమాణికంగా మయ్యనయ్యా దొరను చంపింది. రాత్రే మమ్మని దొరకు దగ్గేసి లోపలికి పంపాను. ఇంతలో గిడ్డి అమ్మ తగలు పడతా ఉంది. బండోడోళ్ళందరు కలిసి దాన్ని నాటుకుంటాను పోయారు. అప్పుడు వచ్చాడయ్యా మయ్య చేతిలో గొడ్డలు తీసుకుని భయం పుట్టేట్టున్నాడు. మామే తోరను గొట్టు నరికినట్టు నరికాడు, సింహం సీల్చినట్టు సీల్చాడు, పావును చంపినట్టు చంపేశాడు. ఆ వంతు నా మీద పడి నన్ను శండాలంగా తిట్టి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతలో జనం అలిగడయ్య తలిగి తూర్పు దిక్కుకు పారిపోయాడు. ఎసయ్య బాబు, మా మామను పట్టుకోండి బాబు, పారిపోయి నాన్ని పట్టుకొని చెయ్యండి బాబు. అబద్ధం, అంత అబద్ధం. ఏందయ్య అబద్ధం? చచ్చిపోయిన ఈరుగాడు వచ్చాడంటే అబద్ధం అవుద్ది, కానీ పారిపోయిన రావుడు వచ్చాడంటే అబద్ధం ఎట్ట అవుద్ది? అవును నిజమే, అప్పుడు వచ్చి ఈరుగాడిని చంపాడు, ఇప్పుడు వచ్చి దొరను చంపాడు. ఏందయ్యా ఇంకా గుడ్లు మెదగరెచ్చుకొని చూస్తుందా? రావుడు వచ్చి దొరను చంపాడని రాసుకో. ఇదిగో ఏలి ముద్దలే కాదు కాలి ముద్దలు కూడా ఎత్తావు, రాసుకో. Mm.
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి